దశలు, గ్రోత్ స్టేజెస్ అన్నమాట. అంటే ఏదైనా ఒక దేశంలో వృద్ధి అనేది ఏ ఏ స్టేజెస్ గుండా వెళ్తుంది అనే అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ వృద్ధి దశలలో మనకు ప్రధానంగా రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ రెండు సిద్ధాంతాలను మనము పరికించి చూస్తే ఒక దేశంలో ఆర్థిక అభివృద్ధి అనేది ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనం గమనించవచ్చు అన్నట్టు. సో ఈ వృద్ధి దశల్లో మిగులు విలువ సిద్ధాంతం, ఈ మిగులు విలువ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి కారల్ మార్క్స్. ఈ కారల్ మార్క్స్ మిగులు విలువ సిద్ధాంతంలో ఒక దేశంలో వృద్ధి అనేది ఏ విధంగా చోటు చేసుకుంటుంది అనే విషయాలను వివరించడం జరిగింది. ప్రపంచంలో మంచి పేరు గడించిన గొప్ప కమ్యూనిస్ట్ అన్నమాట. ఈయన రెండు గ్రంథాలను కూడా రచిస్తాడు, దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే రెండు గ్రంథాలు రచిస్తాడనమాట. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఈ రెండు చాలా ప్రసిద్ధి చెందిన గ్రంథాలు ప్రపంచంలో. ఈ దాస్ క్యాపిటల్ అయితే కమ్యూనిజానికి బైబుల్ లాంటిది అని చెప్తారు. ఈయన ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొప్ప తత్వవేత్త. ఈయన ఆర్థికపరమైన విషయాలను చరిత్రతో లింకప్ చేసి వివరించిన మొట్టమొదటి వ్యక్తి అన్నమాట. అంటే ఒక దేశంలో ఉన్న ఆర్థికపరమైన అంశాలు చారిత్రక క్రమంలో ఎలా పరిణామం చెందుతూ చివరికి ఎటువంటి స్టేజెస్కు లేదా ఎటువంటి స్టేజ్ అనేది అవతరిస్తుంది అనే విషయాలను ఈయన అజ్యూమ్ చేసి చెప్పడం జరిగింది. ఆ వివరణే మనము మిగులు విలువ సిద్ధాంతంగా పేర్కొనడం జరుగుతుందన్నమాట. తన సిద్ధాంతంలోని థీమ్ ఏంటంటే ఈయన ఏం చెప్తారంటే ఉత్పత్తి ద్వారా లభించే ఆదాయము అనేది ఆ ఉత్పత్తిలో పాలు పంచుకున్న వారికే చెందాలి, కానీ దురదృష్టవశాత్తు ఉత్పత్తిని కొనసాగించే వ్యక్తులు ఆ ఉత్పత్తి విలువ ద్వారా వచ్చే లేదా ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని నామినల్గా అందులో పాలు పంచుకునే వారికి ఇచ్చేసి ఎక్కువ భాగము పెట్టుబడిదారులు దోచేసుకుంటున్నారు, అలా దోచేసుకొని మిగులు విలువను వారే అనుభవిస్తున్నారు అని తన సిద్ధాంతంలో ఆయన వివరించడం జరిగిందన్నమాట. సో ఆయన సిద్ధాంతాన్ని మనం గమనిస్తే ఈయన వ్యవస్థను ఏ విధంగా వర్గీకరణ చేశాడంటే వ్యవస్థ ఆరంభంలో ఆదిమ కమ్యూనిజం అనే వ్యవస్థ ఆరంభంలో ఉంటుంది అని చెప్పాడు. తర్వాత రెండవ దశ బానిస వ్యవస్థ, మూడవ దశ భూస్వామ్య వ్యవస్థ, నాలుగవ దశ పెట్టుబడిదారి వ్యవస్థ, ఐదవ దశ సామ్యవాద వ్యవస్థ, ఆరవ దశ ఆధునిక కమ్యూనిజం ఏర్పడుతుంది అని ఈయన సొసైటీని ఈ విధంగా ఎవాల్యూట్ అవుతుంది అని తన యొక్క వివరణలలో వివరించడం జరిగిందనమాట. ఆయన ఏం చెప్పాడంటే సొసైటీ ఆరంభంలో ఇలాంటి స్టేజ్ ఉండేది అని చెప్పేవాడు. ఆదిమ కమ్యూనిజం అంటే అర్థం ఏమిటంటే సొసైటీ ఆరంభంలో ఉత్పత్తి కారకాలన్నీ అక్కడ నివసిస్తున్న సమాజం చేతిలో ఉండేవి, అంటే ప్రజలందరి చేతిలో ఉత్పత్తి కారకాలు ఉండేవి, అందరూ సమిష్టిగా కష్టపడి పనిచేసేవారు, వచ్చిన ఉత్పత్తిదారు వచ్చిన ప్రతిఫలాలను అందరూ వారి పరిమాణం మేరకు పంచుకుంటూ సుఖశాంతులతో ఎటువంటి భావద్వేషాలు లేకుండా కష్టపడి పనిచేస్తూ వచ్చిన ప్రతిఫలాన్ని అందరూ సమానంగా పంచుకుంటూ జీవించేవారు ఆదిమ సమాజ ఆవిర్భావంలో అని వివరించాడనమాట. అందుకే రూసో కూడా మనకు చెప్తాడు, గో బ్యాక్ టు నేచర్ అండ్ ప్రకృతికి తరలిపోదామండి. అంటే సమాజం ఆవిర్భవించినప్పుడు ఎటువంటి అసమానతలు, ద్వేషాలు, కొట్లాట్లు, పోట్లాట్లు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఏం లేవంట. అప్పుడు అందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా కష్టపడి పనిచేయటం, వచ్చిన ప్రతిఫలాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని జీవించేవారు అని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కార్ల్ మార్క్స్ కూడా సమాజ ఆరంభంలో ఉత్పత్తి కారకాలన్నీ ప్రజలందరి చేతుల్లో ఉండేవి, అందరూ సమిష్టిగా కష్టపడేవారు, సమిష్టిగా కష్టపడిన తర్వాత వచ్చే ప్రతిఫలాలను అందరూ సమానంగా అనుభవిస్తూ మంచి సుఖవంతమైన సౌఖ్యమైన జీవితం జీవించేవారు అని ఆయన చెప్పడం జరిగిందన్నమాట. తర్వాత ఈ దశ కొనసాగుతున్న క్రమంలో ఈ ఉత్పత్తి విషయంలో ప్రత్యేకీకరణ ప్రారంభమైంది. అంటే ఉత్పత్తి ఎలా కొనసాగే క్రమంలో కొంతమంది వ్యక్తులు మంచి నైపుణ్యం గడించి వస్తు సేవలు నాణ్యమయంగా తయారు చేసే స్టేజ్కి రావటం జరిగింది. అంటే మంచి నాణ్యతను కనబరిచే వస్తువులను
సృష్టించగలిగే ప్రత్యేకీకరణను వారు ఆరంభించే అవకాశం పొందుకోవటం జరిగింది. రెండవ దశలో అదే బానిస దశ. ఈ దశలో అలా కొంతమంది వ్యక్తుల చేతిలోకి ఉత్పత్తి కారకాలు అనేవి వెళ్ళిపోవటం జరిగింది. వారు ఆ ఉత్పత్తిలో నైపుణ్యం గడించడం, ప్రత్యేకీకరణ సాధించడం, ఉత్పత్తిని బాగా పెంచటం, అలాగే ఉత్పత్తిని పెంచేందుకు కావలసిన హంగులన్నీ వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ దశలో వారు తమ ఉత్పత్తిని మెరుగ్గా విజయవంతంగా ఇంకా ప్రాస్పరస్గా కొనసాగించేందుకు వారు కొందరి సహాయాన్ని తీసుకోవడం జరిగింది. వారే బానిసలు, బానిస వ్యవస్థ అనేది ఆరంభమైంది అంటాడు. అంటే సమాజంలో కొంతమంది ఉత్పత్తి కారకాలను తమ స్వాధీనంలో తీసుకున్న తర్వాత ఆ ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మంచి ఉత్పత్తిని సృష్టించే క్రమంలో వారికి కొంతమంది అసిస్టెన్స్ అవసరమైంది. ఆ అసిస్టెన్స్ అనేది బానిసల రూపంలో వారు పొందుకోవటం జరిగింది. అలా బానిస వ్యవస్థ అనేది ప్రారంభమవటం జరిగింది. బానిసలు ఉత్పత్తి కారకాల యజమానులకు సేవ చేస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతూ ఉండేవారు అని కార్ల్ మార్క్స్ వివరించడం జరిగింది. ఈ విధంగా బానిస వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఈ బానిస వ్యవస్థ కొనసాగుతున్న క్రమంలో ఇంకా ఈ ఉత్పత్తి కారకాల యజమానులు తర్వాత కాలంలో ఏమయ్యారంటే ఈ ఉత్పత్తిలో ప్రత్యేకీకరణ సాధించి మంచి ఉత్పత్తిని సృష్టించి మంచి లాభాలను గడించి వారు ఇంకా ల్యాండ్ లార్డ్స్గా భూస్వాములుగా తయారైపోవటం జరిగింది. ఉత్పత్తి కారకాలపైన పూర్తి యాజమాన్యం ఆధిపత్యం వహించి వారు మంచి సౌండ్ పార్టీస్గా పరిణామం చెందటం జరిగింది. ఎవరిని ఉపయోగించుకొని? ఈ బానిసలను ఉపయోగించుకొని. ఈ విధంగా బానిసలను ఉపయోగించుకొని భూస్వాములు అనేవారు తయారయ్యారు. ఈ భూస్వాములు ఉత్పత్తి కారకాలన్నింటినీ తమ అధీనంలో ఉంచుకొని విరివిగా లాభాలను గడించే స్టేజ్కి రావటం జరిగింది. వారు భూమిపైన హక్కును పొందుకొని ఉత్పత్తి అంతటిని తమ అధీనంలో ఉంచుకునే స్టేజ్కి రావటం జరిగింది. ఆ విధంగా భూస్వామ్య వ్యవస్థ అనేది ఆరంభమైంది అని చెప్పాడు. ఈ విధంగా భూస్వామ్య వ్యవస్థ ఆరంభమైన తర్వాత ఈ భూస్వాములు ఏం చేశారు? ఉత్పత్తి కారకాలమైన ఆధిపత్యం చెలాయించి మంచి ఉత్పత్తి సృష్టించి ఎక్కువగా లాభాలు గడించడం జరిగింది. ఆ విధంగా గడించిన లాభాలను వీరు ఇంకా ఇతరత్ర పెట్టుబడి వనరులుగా తరలించే వర్గంగా తయారవటం జరిగింది. వారే పెట్టుబడిదారులు. ఈయన చెప్పిన ఈ యొక్క వ్యవస్థలలో ఈ పెట్టుబడిదారు వ్యవస్థ గురించి ఆయన ఎక్కువగా వివరించడం జరిగింది. ఆయన ఏం చెప్తారంటే, సో సమాజ పరిణామంలో పెట్టుబడిదారు వ్యవస్థ అనేది ఆరంభమైంది. ఈ పెట్టుబడిదారు వ్యవస్థలు పెట్టుబడిదారులు అనేవారు ప్రధానమైన ఉద్దేశంగా దేన్ని కలిగి ఉన్నారంటే, శ్రామికులను పీడించి పని చేయించుకొని వారి ద్వారా ఉత్పత్తిని సృష్టించి వారికి నామమాత్రంగా జీతాలు చెల్లించి వచ్చిన మిగులు ఆదాయాన్నంతా వారే అనుభవించేవారు. అంటే ఈ పెట్టుబడిదారు వ్యవస్థలో ఎవరైతే నెగ్లెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో, లేదా పెట్టుబడిదారు వ్యవస్థలు ఎవరైతే నష్టపోతూ ఉన్నారో, ఆ నష్టపోయిన శ్రామికులు పెట్టుబడిదారులపైన తిరగబడి వారు కష్టపడిన దానికి సమాన ప్రతిఫలాన్ని వారు పొందుకునే విధంగా ప్రయత్నించడం జరుగుతుంది. ఆ కోణంలో అవతరించిన మరొక వ్యవస్థనే సామ్యవాద వ్యవస్థ అని ఆయన వివరించడం జరిగింది అన్నమాట. ఈ విధంగా పెట్టుబడిదారి సమాధులపైన శ్రామికులు ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. ఎందువల్లంటే ఈ పెట్టుబడిదారులు అనే వారు శ్రామికులను దోపిడీ చేసి వారికి అందాల్సిన ప్రతిఫలాన్ని అందించకుండా కేవలం నామమాత్రంగా ఎంతో ఇచ్చేసి మిగిలిన ఆదాయాన్నంతా వీరు పొందుకొని భోగాలను అనుభవిస్తూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన గొప్ప నాయకులుగా చెలామణి అవటం జరుగుతుంది. అటువంటి స్థితిలో ఒరిజినల్గా కష్టపడిన శ్రామిక వర్గం ఈ స్థితిని గ్రహించి ఈ పెట్టుబడిదారులను మనుగడ నుంచి తొలగించేసి వీరే రాజ్యాధికారాన్ని పొందుకొని ఆ రాజ్యాధికార ఆధ్వర్యంలో ఉత్పత్తిని పంపిణీని టేకప్ చేసి తద్వారా వారు పడిన కష్టానికి అనుగుణంగా ప్రతిఫలాన్ని పొందే స్టేజ్ని పొందుకోవటం జరుగుతుంది. దాన్ని సామ్యవాద దశ అని కార్ల్ మార్క్స్ వివరించడం జరిగింది. ఆ విధంగా పెట్టుబడిదారు సమాజాలపైన సామ్యవాదం అనేది జనిస్తుంది అని కార్ల్ మార్క్స్ తన యొక్క వివరణలో పేర్కొనడం జరిగింది. ఆ విధంగా సామ్యవాద వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇలా కొంతకాలము జరిగిన తర్వాత ఇంకా ఉత్పత్తి కారకాలన్నీ కూడా
శ్రామికుల యొక్క అధీనంలోకి వచ్చేస్తాయి. అలా శ్రామికుల అధీనంలోకి ఎప్పుడైతే రావటం జరుగుతుందో ఇంకా రాజ్యం యొక్క అవసరం కూడా ఉండదు. ప్రజలే లేదా శ్రామికులే కష్టపడుతూ పనిచేసుకుంటూ వచ్చిన లాభాలను వారే పొందుకుంటారు. తద్వారా వారిని నియంత్రించే ఒక యంత్రాంగం అనేది కూడా అవసరం ఉండదు. అలాంటి స్టేజ్ని వారు చివరిగా పొందుకుంటారు. అదే ఆధునిక కమ్యూనిజం లేదా అడ్వాన్స్డ్ కమ్యూనిజం అంటాడు. ప్రపంచంలో ఆర్థికపరమైన విషయాలను చరిత్రతో లింకప్ చేసి వివరించిన మొట్టమొదటి గొప్ప రాజకీయవేత్తగా మరియు ఫిలాసఫర్గా ఈయన పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా సమాజం అనేది పరిణామం చెంది ఈ స్టేజ్కి రావటం జరుగుతుంది అని తన యొక్క వివరణలో వృద్ధి విధంగా చోటు చేసుకుంటుంది అని చెప్పటం జరిగింది. దీన్ని మనము కార్ల్ మార్క్స్ యొక్క మిగులు విలువ సిద్ధాంతం అంటాం. ఈ సిద్ధాంతంలో మనం కొన్ని అంశాలను గమనించవచ్చు అన్నమాట. అందులో సివిఎస్, సి అంటే కాన్స్టాంట్ క్యాపిటల్, దీన్నే స్థిర మూలధనము అంటాం. మూలధనాలు రెండు రకాలు ఉంటాయి, స్థిర మూలధనము చర మూలధనము అని. సో వి అంటే వేరియబుల్ క్యాపిటల్, సి అంటే సర్ప్లస్ వాల్యూ, మిగులు విలువ అంటాం. సో మూలధనాన్ని మనం రెండు రకాలుగా వర్గీకరణ చేస్తాం, స్థిర మూలధనము చర మూలధనము అని. స్థిర మూలధనం అంటే భూములు, భవనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు వీటన్నిటిని మనం ఏమంటామంటే స్థిర మూలధనము, ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. అలాగే వేరియబుల్ క్యాపిటల్ అంటే ముడి పదార్థాలు, శ్రామికులు, శ్రామికులకిచ్చే వేతనాలు వీటన్నిటిని చర మూలధనముగా పిలవటం జరుగుతుంది. ఈ రెండింటి ఆధారంగానే, స్థిర మూలధనం చర మూలధనం ఆధారంగానే ఉత్పత్తి చేయడానికి వీలుంటుంది అన్నమాట. కాబట్టి ఉత్పత్తిలో స్థిర మూలధనం పాలు పంచుకుంటుంది, చర మూలధనం పాలు పంచుకుంటుంది అని ఆయన యొక్క వివరణలో మనం గమనించవచ్చు. శ్రామికులు కష్టపడి సంపాదించిన ఆదాయం శ్రామికులకే చెందాలి, కానీ దురదృష్టవశాత్తు శ్రామికుల చేత కష్టం చేయించుకొని వారి ద్వారా వచ్చిన ఉత్పత్తి ద్వారా వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడిదారులు పొందుకుంటున్నారు. నామమాత్రంగా శ్రామికులకు వేతనాలు ఇస్తున్నారు, కానీ ఆ స్థితి అనేది కాలాంతరంలో తొలగిపోవటం జరుగుతుంది. ఎందుకంటే నష్టపోతున్న శ్రామికులు ఊరిక ఉండరు, వారు పోరాటం చేసి పెట్టుబడిదారు సమాధుల పైన సామ్యవాదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. కాబట్టి పెట్టుబడిదారులారా జాగ్రత్త, కష్టపడిన వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని వారికి ఖచ్చితంగా అప్పజెప్పాలా అనే ఉద్దేశాన్ని ఆయన ఈ సిద్ధాంతంలో తెలియజేసినట్టుగా మనం గమనించవచ్చు. సో అభివృద్ధికి సంబంధించి వివిధ దశలను మనము చూసాం. కార్ల్ మార్క్స్ ఏ విధంగా సమాజం అనేది అభివృద్ధి దశలో ఎన్ని స్టేజెస్ను దాటుకుంటూ వెళ్తుందని, అలాగే రోస్టోవ్ గారు కూడా ఈ యొక్క అభివృద్ధి అనేది ఎన్ని స్టేజెస్ కూడా వెళ్తూ అల్టిమేట్గా ఏ స్టేజ్కి చేరటం జరుగుతుందని మనం చూసాం. అలాగే ఈ అభివృద్ధికి దోహదకాలు ఏమున్నాయి అవి చూద్దాం. అభివృద్ధి దోహదకాలు అంటే అభివృద్ధిని పెంపొందించే అంశాలని అర్థం అన్నమాట. సో అభివృద్ధిని పెంపొందించే అంశాల్లో మనం చూస్తే మొదటిదిగా సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ అంట. ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడంలో ఈ సహజ వనరుల పాత్ర చాలా కీలకమై ఉంటుంది. చూడండి, కొన్ని ప్రపంచంలో మనం కొన్ని దేశాలను పరిశీలన చేసి చూస్తే ఆ దేశాల్లో ఉన్న ఆర్థిక వనరుల సహజ లభ్యతను బట్టి ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధి అనేది చాలా వేగవంతమైనట్లుగా లేదా అభివృద్ధి చెందినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అంటే ఈ సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ అనేవి సమృద్ధిగా ఉన్న దేశంలో అభివృద్ధికి అనేక ప్రోత్సాహకాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. ఆ దశలో అభివృద్ధి అనేది వేగవంతం అవడం జరుగుతుంది. తద్వారా ఆ దేశం చాలా స్వల్పకాలంలోనే సంపన్నవంతమైన దేశంగా కూడా పరిణమించడానికి అవకాశమే ఉంటుంది. ఉదాహరణకు మనం చూస్తే దక్షిణాఫ్రికా దేశం ఉంది, ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికా కంట్రీ. ఈ సౌత్ ఆఫ్రికా కంట్రీలో ప్రపంచంలో కల్లా అత్యధికంగా గోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, అత్యధికంగా ఉన్నాయన్నట్టు. సో ప్రపంచంలో అత్యధికంగా బంగారు నిల్వలు సౌత్ ఆఫ్రికాలో ఉండటం వల్ల ఆ దేశం ఆ యొక్క సహజ వనరులను ఉపయోగించుకొని ఆఫ్రికా ఖండంలో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడటం జరిగింది. అలాగే మనం గల్ఫ్ కంట్రీస్ని గమనిస్తాం. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న
ఈ యొక్క పెట్రోలియం నిక్షేపాలు ఆ దేశాలు అత్యంత సంపన్నవంతమైన దేశాలుగా పరిణమించడానికి అవకాశం కలగటం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క సహజ వనరులు అనేవి వివిధ దేశాల్లో వివిధ స్థాయిలలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పడుతూ ఉన్నాయి. అంటే సహజ వనరులు ఖచ్చితంగా ఉంటే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనేది మనం చెప్పలేం, కానీ సహజ వనరులు ఉంటే మాత్రం అభివృద్ధిని వేగవంతం చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కొన్ని దేశాలు సహజ వనరులు లేకపోయినప్పటికీ ఆ సహజ వనరులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మనం గమనిస్తే జపాన్ దేశంలో నివాసయోగ్యమైన భూమే చాలా తక్కువగా ఉంటుంది, మరియు ఆ నివాసయోగ్యమైన భూమి కూడా ఎప్పుడు భూకంపాలకు అగ్నిపర్వతాలు పేలటానికి అనుకూలమైన భూమి అన్నమాట. మరి అక్కడ ఆ జపాన్ దేశంలో సహజ వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. జపాన్ పూర్తిగా సహజ వనరులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని వాటి ద్వారా అత్యంత వేగవంతంగా ఆ దేశము 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అభివృద్ధి చెంది ప్రపంచంలోనే ఇప్పుడు జపాన్ దేశం అంటే అభివృద్ధిలో ఒక తలమానికమైన దేశంగా పరిణమించడం జరుగుతూ ఉంది అన్నమాట. అంటే సహజ వనరులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని వాటిని ఉపయోగించి వాటిని ప్రాసెస్ చేసి ఉత్పత్తిని పెంచి తద్వారా మంచి నైపుణ్యాలను పెంపొందించి ఆర్థికంగా ఆ దేశం అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే ఇంగ్లాండ్ కూడా చూస్తే ప్రపంచంలోని వలస దేశాల నుండి ఇతర దేశాల నుంచి ఈ సహజ వనరులను దిగుమతి చేసుకొని ఆ దేశం కూడా బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఏది ఏమైనా ఈ సహజ వనరులు న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని బాగా ప్రభావితం చేసే అంశాలుగా మనం చెప్పవచ్చు అన్నట్టు. అలాగే రెండవది మూలధనం, క్యాపిటల్ ఫార్మేషన్. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు మూలధనం పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఏ దేశంలో అయితే పుష్కలంగా మూలధనం ఉంటుందో ఆ దేశంలో ఎక్కువ పెట్టుబడి వనరులు ప్రవహించడానికి అవకాశం ఉంటుంది. అంటే క్యాపిటల్ ఫార్మేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెట్టుబడి అనేది చాలా వేగవంతంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పెట్టుబడి వేగవంతంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందో ఉత్పత్తి కూడా వేగవంతంగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు సృష్టించబడి ప్రజల యొక్క ఆదాయ స్థాయిలు పెరిగి మరలా వారి ఆదాయ స్థాయిల వలన ఒక సైడు వినియోగం పెరిగి ఒక సైడు పొదుపు పెరిగి వినియోగం ఏమో వస్తు సేవల డిమాండ్ను పెంచుతుంది, పొదుపు ఏమో పెట్టుబడిని పెంచి అల్టిమేట్గా ఆర్థిక అభివృద్ధి అనేది ఇంకా ఒక సైకిల్ లాగా వేగవంతంగా ముందుకెళ్లేందుకు అవకాశం అనేది ఉంటుంది. అందుకే చాలామంది ఆర్థికవేత్తలు కూడా ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ పెట్టుబడి వనరులను కూర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా వారు చెప్పడం జరిగింది అన్నమాట. భారతదేశంలో కూడా ఈ పెట్టుబడి వనరులను మూలధనాన్ని ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఈ విధంగా పెట్టుబడి లేదా మూలధనము అనేది ఒక దేశంలో విస్తరించడం ద్వారా ఏమవుతుందంటే ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధి అనేది వేగవంతం అవటం జరుగుతుంది. అందుకే రోస్టో కూడా మనకు అభివృద్ధి దశలో ప్లవణ దశ అని చెప్తారు. ఈ ప్లవణ దశలో వృద్ధి రేటు 10% వరకు సమకూరాలంటే ఆ దేశంలో పుష్కలమైన మూలధనం అనేది ఎస్టాబ్లిష్ చేయబడాలా అని చెప్పడం జరుగుతుంది. అలాగే రగ్నార్ నర్క్సే అనే ఆర్థికవేత్త కూడా తన సిద్ధాంతంలో సంతులిత వృద్ధి సిద్ధాంతంలో ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే వెనుకబడిన దేశాల్లో పేదరిక విషవలయం అనేది ఉంటుంది, ఆ పేదరిక విషవలయాన్ని ఛేదించాలంటే ఖచ్చితంగా దాన్ని ఛేదించేందుకు తగినంత మూలధనం అనేది ఆ దేశంలో అవసరం ఉంటుంది. అలా మూలధనానికి ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ దేశంలో ఈ పేదరిక విషవలయాలు ఛేదించబడి ఆర్థిక అభివృద్ధి అనేది చోటు చేసుకుంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇంకా దేశంలో సుస్థిరమైన వృద్ధి రేటు అనేది కొనసాగించబడాలంటే ఎప్పటికప్పుడు పుష్కలంగా ఈ యొక్క మూలధనం అనేది అవసరం అవటం జరుగుతుంది. ఈ మూలధనము ప్రధానంగా రెండు మార్గాల ద్వారా వస్తుంది. ఒకటి దేశీయ మూలధనము, రెండు విదేశీ మూలధనం. దేశీయ మూలధనం అంటే ఒక దేశంలోనే ఆ దేశ ప్రజలు సమకూర్చే మూలధనం అన్నమాట. దేశంలో పొదుపును ప్రధానంగా సమకూర్చే రంగం ఒకటి ఉంటుంది, దాన్ని మనం కుటుంబ రంగము అంటాం. ప్రీవియస్గా కూడా గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగాడు, దేశంలో పొదుపును ఎక్కువగా సమకూర్చే రంగం ఏంటి అని. కుటుంబ రంగం, హౌస్ హోల్డ్ సెక్టార్ అంటాం. ఈ హౌస్ హోల్డ్ సెక్టార్లో ఉన్న ప్రజలు లేదా కుటుంబ రంగంలోని ప్రజలు పొదుపును కలిగి ఉండటం జరుగుతుంది. ఆ పొదుపు అంతా ఏ విధంగా పరిణమించడం జరుగుతుందంటే పెట్టుబడిగా పరిణమించడం జరుగుతుంది. అందుకే సేవింగ్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఆ విధంగా దేశంలోని ప్రజలు చేసే పొదుపు అనేది పెట్టుబడిగా మారుతుంది,
ఆ విధంగా పెట్టుబడి అనేది ఉత్పత్తిని జనరేట్ చేస్తుంది, ఉత్పత్తి ఉద్యోగితను జనరేట్ చేస్తుంది, ఉద్యోగిత జీవన ప్రమాణాన్ని జనరేట్ చేస్తుంది. వీటన్నిటి వలన వనరులు అనే ఉపయోగంలోకి వచ్చేస్తాయి, వేస్ట్గా పడి ఉన్న వనరులు అనే ఉపయోగంలోకి రావడానికి వీలవ్వటం జరుగుతుంది. ఆ విధంగా మూలధనం అనేది దేశీయంగా దేశంలోని ప్రజలు, వ్యక్తులు, సంస్థలు, అలాగే బడా పారిశ్రామికవేత్తలు వీరందరూ మూలధనాన్ని సమకూర్చి తద్వారా పెట్టుబడి వనరులను ప్రోత్సహించేందుకు ఒక దేశంలో అవకాశం ఉంటుంది. అలాగే రెండవ సోర్స్ మూలధన సమకూర్పులో విదేశీ మూలధనము, విదేశాల నుంచి కూడా మనం మూలధనాన్ని సమకూర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో దేశీయ మూలధనం తక్కువగా ఉండటం వల్ల విదేశీ మూలధనాన్ని మనం ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. వాటిని మనము ఎఫ్డిఐల రూపంలో, ఎఫ్ఐఐల రూపంలో విదేశీ మూలధనాన్ని మనం సమకూర్చుకుంటూ ఉన్నాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, ఈ రూపాల్లో మనము మూలధనాన్ని భారతదేశంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దీన్నే క్యాపిటల్ అక్యుములేషన్ అంటాం. ఈ విధంగా విదేశాల నుంచి వచ్చే మూలధనం ద్వారా భారతదేశంలో ఉత్పత్తి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, తద్వారా దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వీలవటం జరుగుతుంది. అందుకే ప్రస్తుతం భారతదేశం ఈ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ విధంగా మూలధనం అనేది దేశీయ మూలధనంగా, విదేశీ మూలధనంగా సమకూర్చబడి దేశంలో ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఇక్కడ అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నట్టు. తర్వాత మూడవది జనాభా. జనాభా కూడా అభివృద్ధిని పెంపొందించే కారకాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. జనాభా వలన చెడు ఫలితాలు ఉన్నాయి, మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే జనాభాలో మంచి ఫలితాలు మనం చూస్తే, ఒక దేశంలో ఉన్న జనాభా మంచి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తులై ఉండి ఆ దేశ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులై ఉన్నట్లయితే ఆ జనాభా దేశానికి ఆర్థికంగా అభివృద్ధిని పెంపొందించేందుకు ప్రధాన కారకం అవటం జరుగుతుంది. మనకు జనాభాలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని ఉంటుంది. 15 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల వయస్సు కలిగిన వారిని ఏమంటారంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న ప్రజలు శక్తి సామర్థ్యాలు కలిగి పనిచేయటానికి అర్హత కలిగిన ప్రజలుగా మనం చెప్పవచ్చు. వీరి ద్వారా ఉత్పత్తి ఉద్యోగిత అనేది సమకూర్చబడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వయసులోని వర్గం వారు కష్టించి పనిచేసినట్లయితే ఆ దేశాన్ని ఆటోమేటిక్గా అభివృద్ధి చేయడానికి వీలవటం జరుగుతుంది. అందుకే మనం చూస్తే జపాన్ లాంటి దేశాల్లో, కొరియా లాంటి దేశాల్లో ఉన్న, చైనా లాంటి దేశాల్లో ఉన్న జనాభాను చూస్తే ఆ దేశ జనాభా ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతో విధంగా తోడ్పడుతుందని మనం గమనించవచ్చు. ఆ విధంగా జనాభా అనేది అభివృద్ధిని పెంపొందించే అంశాల్లో ఒకటిగా కూడా మనము చెప్పుకోవచ్చు. అలాగే ఉత్పాదకత. ఉత్పాదకత అంటే అర్థమే, ఉత్పత్తికి ఉత్పాదకతకు ఉన్న వేరియేషన్ ఏంటంటే ఉత్పత్తిని యూనిట్స్ ప్రకారం డివైడ్ చేసి చెప్తే వచ్చేదే ఉత్పాదకత. అంటే మొత్తం ఉత్పత్తిపై నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఉదాహరణకు ఒక 10 ఎకరాల్లో 100 బస్తాల ధాన్యం ఉత్పత్తి చేయబడింది అనుకుందాం. 10 ఎకరాల్లో 100 బస్తాల ధాన్యం ఉత్పత్తి చేయనప్పుడు ఎకరాకి ఎన్ని బస్తాల ధాన్యం ఉత్పత్తి చేయబడింది? 10. అంటే ఆ విధంగా మొత్తం ఉత్పత్తిపై నెంబర్ ఆఫ్ యూనిట్స్ని మనము డివైడ్ చేయగా వచ్చేదని ఉత్పాదకత అంటాం. అయితే ఏ దేశంలో అయితే ఉత్పాదకత అనేది చాలా ఎక్కువగా ఉంటుందో ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చాలా ఎక్కువగా వీలుండటం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చూస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఉత్పాదకత లేదా ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ సృష్టించే ఆ ఉత్పత్తి అనేది యూనిట్స్కి మనం కంపేర్ చేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంతో మనం పోల్చి చూస్తే ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగే ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది అన్నట్టు. ఇంకా పర్టికులర్గా వ్యవసాయ రంగంలో కూడా భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం అయినప్పటికీ తక్కువ వ్యవసాయ రంగ ప్రాధాన్యత కలిగిన దేశాల్లో కూడా వ్యవసాయ ఉత్పత్తులు మన భారతదేశం కంటే చాలా అబ్నార్మల్గా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే వరి విషయంలో ఈజిప్ట్ మనకంటే 800 రెట్లు ఉత్పత్తి చేస్తూ ఉంది. అలాగే పత్తి విషయంలో చైనా మన దేశం కంటే చాలా ఎక్కువ ఉత్పత్తిని చేస్తూ ఉంది. అలాగే మొక్కజొన్న ఉత్పత్తిలో మన దేశం కంటే అమెరికా చాలా ఎక్కువ రెట్లు ఉత్పత్తి చేస్తూ ఉంది. అలాగే ఆస్ట్రేలియా, ఇంకా ఇజ్రాయిల్ ఇలాంటి దేశాలను మనం పరిశీలిస్తే అక్కడ ఉత్పాదకత అనేది చాలా ఎక్కువగా ఉంది. మన దేశాన్ని పరిశీలించి చూస్తే అంటే అక్కడ వారు వనరులను చాలా సంపూర్తిగా వినియోగించుకొని వాటి ద్వారా వచ్చే ఆ అవుట్పుట్ను పరిపూర్ణంగా
వారు సాధించగలుగుతూ ఉన్నారు. అందువలన ఉత్పాదకత అనేది చాలా ఎక్కువగా అక్కడ చోటు చేసుకోవడం వలన ఆ దేశాలు వేగవంతంగా అభివృద్ధి చెందేందుకు అక్కడ వీలు అనేది ఏర్పడటం జరిగింది అన్నట్టు. అలాగే మానవ మూలధనం, ఈ మానవ మూలధనం మనము హ్యూమన్ రిసోర్సెస్ కింద కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ మానవ మూలధనం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దేశంలో అభివృద్ధి అనేది చాలా వేగవంతం అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, అమెరికా లాంటి దేశాల్లో మానవ మూలధనం అనేది చాలా ఎక్కువగా పర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా ఉంది అన్నట్టు. అందుకే ఆ దేశం చాలా వేగవంతంగా అభివృద్ధి చెందడం మరియు ఎక్కువ అభివృద్ధి ఫలాలను అక్కడ మనం చూడటం గమనించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఈ మానవ మూలధనం వలన ఏమవుతుందంటే ఉత్పత్తి మరియు ఉత్పాదకత రెండు పెరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆ దేశము వేగవంతంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. మానవ మూలధనం అంటే ఏమిటి? నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఒక పనిలో మంచి ఉత్పత్తిని ఉత్పాదకతను సృష్టించటము అని. ఆ విధంగా స్కిల్ఫుల్ లేబర్ అనేది ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని బాగా ప్రమోట్ చేయగలదు. ఇప్పుడు మనం చూస్తే సౌత్ కొరియాలో కానీ జపాన్లో కానీ చాలా నైపుణ్యం కలిగిన శ్రామికులు అక్కడ ఉండటం వలన ఎలక్ట్రానిక్స్లో ఆ దేశాలు బాగా మంచి ప్రగతిని సాధించాయని చెప్పవచ్చు. అంటే వారు ప్రత్యేకీకరణ సాధించడం ద్వారా తద్వారా మంచి నైపుణ్యం కలిగిన వస్తువులను సృష్టించగలుగుతున్నారు. స్పెషలైజేషన్ను సృష్టించి ఉత్పత్తిని చాలా ఎక్కువగా ప్రమోట్ చేసి అందులో కూడా ఉత్పత్తి నాణ్యమైనదిగా వారు తయారు చేసేందుకు కావలసిన నైపుణ్యాలు కలిగిన వారుగా ఉన్నారు. అందువల్ల ఈ మానవ మూలధనం కూడా ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసే ఒక ప్రధానమైన సోర్స్గా మనము చెప్పుకోవచ్చు. అలా భారతదేశంలో కూడా ఈ మానవ మూలధనాన్ని ఇటీవల కాలంలో పెంపొందించేందుకు, నైపుణ్యాలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం వర్క్ చేస్తూ ఉంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ అన్నమాట. ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒక దేశ ఆర్థిక వ్యవస్థను చాలా వేగవంతంగా అభివృద్ధి చెందించేందుకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉన్న దేశాల్లో ప్రధానమైన ఫలితం ఏం జరిగిందంటే అక్కడ ఉత్పాదకత అనేది చాలా ఎక్కువగా చోటు చేసుకుంటుంది అన్నమాట. ప్రొడక్టివిటీ, ఈ ఉత్పాదకత కూడా ఎలా ఉంటుంది? నాణ్యమైనదిగా ఉంటుంది. అందువలన ఆ నాణ్యమైన ఉత్పాదకత మార్కెటింగ్ చేసేందుకు చాలా వీలు అవ్వటం జరుగుతుంది. అంటే ఆ వస్తు సేవలను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అవి నాణ్యమైనవిగా ఉంటాయి కాబట్టి. తద్వారా మార్కెట్ విస్తరణ జరిగి ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఏ దేశంలో అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా సమర్థవంతంగా అభివృద్ధి చెంది ఉంటుందో, లేదా సాంకేతిక పరిజ్ఞానము చాలా విస్తరించి ఉంటుందో, ఆ దేశంలో మార్కెట్ అనేది చాలా ఎక్కువగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఎందువలనంటే ఉత్పాదకత పెరుగుతుంది, ఆ ఉత్పాదకత కూడా నాణ్యమైనదిగా ఉంటుంది. ఆ ఉత్పాదకతను ప్రపంచ దేశాల్లో మార్కెటింగ్ చేసి తద్వారా ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల మనము ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనం అభివృద్ధికి చాలా దోహద శక్తిగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు చూస్తే కొన్ని మనం పర్టికులర్గా జపాన్ దేశం ఎలక్ట్రానిక్స్కి బాగా ప్రసిద్ధి, అలా జర్మనీ దేశం మెకానికల్ ఇంజనీరింగ్ ఐటమ్స్కు బాగా ప్రసిద్ధి, అట్లా కొన్ని పర్టికులర్ దేశాలు మోనోపోలీ సాధించాయన్నమాట. కారణం ఏంటంటే అక్కడ ఉన్న టెక్నాలజీ అనేది చాలా ఎక్కువగా మనం గమనించవచ్చు. అలాగే ఇజ్రాయెల్ దేశం వ్యవసాయ రంగంలో మంచి అడ్వాన్స్గా ముందుకు వెళ్తూ ఉంది. కారణం ఏంటంటే అక్కడ టెక్నాలజీ అనేది చాలా ఎక్కువగా అందుబాటులోకి రావటం వలన ఆ అడ్వాన్స్ టెక్నాలజీ ఆ దేశాలను బాగా వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రధానంగా తోడ్పడుతూ ఉంది అన్నట్టు. అలాగే వర్తకం, పర్టికులర్గా ఈ వర్తకంలో స్వదేశంగా జరిగే వర్తకం మరియు విదేశాల్లో జరిగే వర్తకం అన్నమాట. ఒక దేశంలో ఆ దేశం ఎక్కువగా వస్తు సేవలను సృష్టించి వర్తక వ్యాపారాలను చేయగలుగుతున్నట్టయితే ఆటోమేటిక్గా ఎక్కువ ఆదాయాన్ని గడించేందుకు అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. తద్వారా ఆ వస్తు సేవలను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడానికి వీలవటం జరుగుతుంది. ఉదాహరణకు మనము మా వర్తక వ్యాపారాల విషయంలో బాగా అభివృద్ధిని సాధించి తద్వారా మనము ఈ విదేశీ వర్తకాన్ని కనుక ప్రోత్సహించినట్లయితే ఆ విదేశీ వర్తకం ద్వారా ఎగుమతుల్ని కూడా మనము ఎక్కువగా చేయగలిగినట్టయితే ఆటోమేటిక్గా విదేశీ ఆదాయం అనేది మన దేశానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా విదేశీ వ్యాపారము, విదేశీ వర్తకము ప్రధానంగా ఆ దేశాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడుతుంటుంది. అందుకే ఆడమ్ స్మిత్ అనే ఆర్థికవేత్త కూడా చెప్తారు, ఈ విదేశీ వర్తకం అనేది ఆ దేశాల ఆర్థిక అభివృద్ధిని పెంపొందించే కారకాల్లో ఒకటి
అని చెప్తారు. అందుకే ఆయన విదేశీ వర్తకం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ నిరపేక్ష లాభ సిద్ధాంతాన్ని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అందులో ఒక దేశంలో మోనోపోలి కలిగిన ఐటమ్స్ను బాగా ఉత్పత్తి చేసి ఆ దేశానికి కొరతగా ఉన్న వనరులను ఇతర దేశాల్లో మోనోపోలి కలిగిన దేశం నుండి వాటిని దిగుమతి చేసుకున్నట్లయితే ఇరు దేశాలకు ప్రయోజనకరం అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ వర్తకం అనేది బాగా విరివిగా విస్తరించినప్పుడు దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందగలదు. ఒక దేశం ఎగుమతులను ఎక్కువగా సృష్టించగలిగినప్పుడు ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందగలదు. ఇప్పుడు మనం చూస్తే ప్రపంచంలో చైనా విదేశీ వ్యాపారంలో చాలా ఎక్కువ పాత్రను కలిగి ఉంది. అలాగే అమెరికా కూడా ఎక్కువ పాత్రను కలిగి ఉంది. ఎక్కువగా చైనా దేశం ఇతర దేశాలకి వస్తువులను ఎగుమతి చేస్తూ తద్వారా ఎక్కువ ఆదాయాన్ని గడిస్తూ ఉంది అన్నమాట. ఆ విధంగా వర్తకం అనేది కూడా ఒక దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించే కారకం. అలాగే అక్షరాస్యత లిటరసీ అనేది కూడా దేశ ఆర్థిక అభివృద్ధిని పెంపొందించే ఒక ప్రధానమైన కారకంగా చెప్పుకోవచ్చు. మనం గమనిస్తే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా అక్షరాస్యత ఎలా ఉంటుందంటే చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది. అక్షరాస్యత 70% అక్షరాస్యత ఉంటాం, 90% అబోవ్ అక్షరాస్యత ఉంటాం మనం గమనించవచ్చు. అంటే అక్షరాస్యత వలన ఏమేమి కలుగుతుందంటే మంచి జ్ఞానాన్ని పొందుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారా తను ఒక మంచి మానవ వనరుగా రూపుదిద్దుకునేందుకు అవకాశం ఏర్పడటం జరుగుతుంది. అంతేకాకుండా అక్షర జ్ఞానం వలన వివిధ వసతులను వెతుకుటానికి, సౌకర్యాలను పొందుకోటానికి, తనకు ఎక్కడ అవకాశం ఉందో అక్కడికి వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది. అక్షర జ్ఞానం లేని వారు ఎక్కడ పెడితే అక్కడే, అంటే ఆ మంచి అభివృద్ధికి అవకాశాలను వారు పొందుకోలేరు. కాబట్టి ఆ దేశాల్లో అక్షర జ్ఞానం తక్కువగా ఉన్న దేశాల్లో అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది చోటు చేసుకుంటుంది. కారణం ఏంటంటే ఎక్కడైతే అక్షరాస్యత చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ వనరుల గమనశీలత అనేది చాలా వేగవంతంగా ముందుకెళ్తుంది. రిసోర్స్ మొబిలిటీ అనేది చాలా స్పీడ్గా ముందుకెళ్ళటం జరుగుతుంది. అంటే ఏ వనరుకి ఎక్కడైతే పని దొరుకుతుందో అక్కడికి ఇమీడియట్గా వెళ్ళిపోయి ఉపయోగపడటానికి వీలు కలగటం జరుగుతుంది. ఈ విధంగా వనరుల గమనశీలత అనేది అక్షరాస్యత ద్వారా పెంపొంది, తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేది వేగవంతమయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అవస్థాపన సౌకర్యాలు కూడా దేశ ఆర్థిక అభివృద్ధిని బాగా వేగవంతం చేసే సోర్స్గా చెప్పవచ్చు. వీటిని మనం SOC అంటాం, సోషల్ ఓవర్హుడ్ క్యాపిటల్, సాంఘిక వ్యవస్థ మూలధనం అని కూడా పిలవటం జరుగుతుంది. ఇవి ఎక్కడైతే చాలా ఎక్కువగా సమర్థవంతంగా ఈ యొక్క దేశం ఎక్కడైతే మెయింటైన్ చేయడం జరుగుతుందో ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఒక దేశంలో ముఖ్యంగా రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థ, విద్యుత్ సరఫరా, విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు ఇవి ఎక్కడైతే ఉన్నతమైన స్థాయిలో అభివృద్ధి పదంలో ఉంటాయో ఆటోమేటిక్గా ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధి అనేది చాలా సులువుగా చోటు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆర్థిక అభివృద్ధి చోటు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇవి అవసరం అన్నట్టు. సో ఇవి ఎస్టాబ్లిష్ చేయగలిగినట్లయితే ఆర్థిక అభివృద్ధి అనేది వేగవంతంగా ముందుకెళ్లేందుకు అవకాశం అనేది ఉంటుంది. అలాగే విదేశీ సహాయం, ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందే క్రమంలో విదేశీ సహాయం కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒక దేశము ఆ దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళేందుకు కావలసిన అన్ని విధాల సహాయం ఇతర దేశాల నుంచి లభిస్తే ఏమవుతుందంటే ఆ దేశం ఇంకా వేగవంతంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అందుకే చూడండి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధంలో నష్టపోయిన దేశాలను మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే ఉద్దేశంతో పర్టికులర్గా ఆ దేశాల ఆర్థిక అభివృద్ధిని పెంపొందించేందుకు కావలసిన విదేశీ సహాయాన్ని పెంపొందించే ఉద్దేశంతో అమెరికా ఆధ్వర్యంలో ఒక నాటో కూటమి అనేది ఏర్పాటు చేయబడి ఆ నాటో కూటమి ఆధ్వర్యంలో రెండో ప్రపంచ యుద్ధంలో నష్టపోయిన దేశాలకు తగినంత ఆర్థిక సహాయాన్ని చేసేందుకు ఆ దేశాలు తగిన విధంగా కృషి చేయడం జరిగింది అన్నమాట. ఆ దేశంలోనే IMF ప్రపంచ బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ఆర్థికంగా సహాయాన్ని అందించి ఆ దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పించడం జరిగింది. విదేశీ సహాయం వలన ఒక దేశానికి సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది, అలాగే మూలధన ప్రవాహం అనేది కూడా ఏర్పడటం జరుగుతుంది, అలాగే బ్రెయిన్ డ్రెయిన్ కూడా జరుగుతుంది. మానవ వనరులను మనం దిగుమతి చేసుకోవచ్చు, తద్వారా వాటి సహాయంతో ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసుకునేందుకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా విదేశీ సహాయం కూడా వెనుకబడిన దేశాల్లో మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది.
వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే, ఇప్పుడు చెప్పిన ఈ యొక్క సోర్సెస్ అన్నిటినీ ఆర్థికపరమైన కారకాలుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే అభివృద్ధికి దోహదం చేసే ఆర్థికేతర కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అభివృద్ధిని ప్రమోట్ చేసే ఆర్థికేతర కారకాలు కూడా కొన్ని గమనించవచ్చు. అందులో ముఖ్యంగా రాజకీయపరమైన స్థిరత్వం. ఒక దేశంలో రాజకీయ స్థిరత్వం అనేది ఉన్నట్లయితే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎక్కువ అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా కాకుండా రాజకీయంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మారిపోతూ రాజకీయ అనిశ్చిత అనేది ఏర్పడినప్పుడు ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇతర దేశాలకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైన నమ్మకం సన్నగిలటం జరుగుతుంది. మరియు దేశీయంగా ఉన్న అభివృద్ధి కారకాలు కూడా ఉత్సాహంగా పనిచేసేందుకు అవకాశం అనేది ఉండదు. చూడండి, మనం 1991 ప్రాంతంలో భారతదేశం రాజకీయంగా అస్థిరతకు లోనవటం జరిగింది. తద్వారా ఆర్థిక సంక్షోభం కూడా అప్పుడు ఏర్పడటం జరిగింది. అలా ఒక దేశంలో రాజకీయంగా పరిపాలన చేపడుతున్న పార్టీలు తమ అధికారాన్ని సుస్థిర పదంలో ముందుకు నడిపించగలిగినట్లయితే ఆటోమేటిక్గా ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. తర్వాత రెండవది ప్రజల దృక్పథం. ప్రజల యొక్క యాటిట్యూడ్ కూడా దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రమోట్ చేసే అంశాల్లో ఒకటిగా చెప్పవచ్చు. అంటే ప్రజలకున్న అభివృద్ధి పట్ల కాంక్ష ఒక దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధానంగా తోడ్పడటం జరుగుతుందన్నమాట. ఉదాహరణకు మనం గమనిస్తే, కొన్ని దేశాల ప్రజలను మనం గమనిస్తే ఆ దేశాల్లోని ప్రజల యొక్క దృక్పథం ఎలా ఉంటుందంటే, ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధిని చాలా వేగవంతం చేయాలా అనే ఉద్దేశమే ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనము గమనిస్తే జపాన్ దేశంలో ప్రజల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, దేశం కోసం పనిచేయాలా, దేశాన్ని త్వరగా ఆర్థికంగా అభివృద్ధి చేయాలా, దేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థాయిలకు తీసుకెళ్లాలా అని కష్టించి పనిచేసే తత్వాన్ని వారు డెవలప్ చేసుకోవడం జరిగింది. అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మా ప్రభుత్వమే మీ పని గంటలు తగ్గిస్తాం, మీకు ఆరోగ్యం పరంగా ఎక్కువ మేము సౌకర్యాలు వస్తువులు కల్పిస్తామంటే వారేమో మా పని గంటలు పెంచండి అని అడుగుతూ ఉన్నారు. చాలా విచిత్రమైన స్థితి. అందువల్ల రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఆ ప్రజలను మోటివేట్ చేసింది. ఏమని, మీరు ఎప్పుడు పనిపాటల్లో నమ్మగ్నమై ఉన్నారో తద్వారా మీ ఆరోగ్యం క్షీణిస్తుంది, జనాభా కూడా తగ్గిపోతూ ఉంది, అందువల్ల పని గంటలు తగ్గించుకొని కుటుంబ జీవితానికి కూడా చాలా దగ్గరగా ఉండి తద్వారా దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళండి అని జనాభాను ప్రభుత్వము మోటివేట్ చేస్తూ ఉంది. అంటే వారు పనిలో ఎక్కువగా నిమగ్నమై దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉన్నారు. మిగిలినవి నిర్లక్ష్యం చేయటం అని కాదు, కానీ వాటికంటే ఎక్కువగా పనిచేసే కమిట్మెంట్తో పనిచేసే తత్వంతో వారు ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది అన్నమాట. అందువలన ఆ దేశం చాలా తక్కువ కాలంలోనే అత్యంత వేగవంతమైన దేశంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఆ విధంగా ప్రజల యొక్క దృక్పథం, అలాగే ప్రజల యొక్క ఆలోచన సరళి, ఆ దేశంలో ఉన్న సాంఘిక నియమావళి అంటే ఆ దేశంలోని ఆ సొసైటీలో ఉన్న కస్టమ్స్ అన్నమాట. అక్కడ ఉన్న ట్రెడిషన్స్ కావచ్చు, వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, కట్టుబాట్లు, పద్ధతులు, ఇవన్నీ ఆ దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రమోట్ చేసేవిగా మనం గమనించవచ్చు అన్నట్టు. అంటే ఆ ప్రజల యొక్క ఆలోచన ధోరణి, వారి యొక్క సంస్కృతి, వారి యొక్క సాంప్రదాయాలు, వారి అనుసరించే విలువలు, అవన్నీ కూడా దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రమోట్ చేసేవిగా ఉంటాయి. ఇవి ఆశాజనకంగా ఒక దేశంలోని ప్రజల్లో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధి అనేది చాలా వేగవంతంగా ముందుకెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే పాలనా తీరు, అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉన్నట్లయితే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. డిఫెక్టివ్గా ఉన్నట్లయితే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చైనా అభివృద్ధి అనేది చోటు చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ దేశంలోని పాలనా తీరు చాలా ఎఫెక్టివ్గా ఉంది. అలాగే ఇంతకుముందు మలేషియాలో మహతీర్ బిన్ మహమ్మద్ అనే ఒక వ్యక్తి పరిపాలన చేశాడు. ఆయన కాలంలో అభివృద్ధి అనేది చాలా వేగవంతం అవటం జరిగింది. అలా పరిపాలనా తీరు, పరిపాలనలో సహకరించే అధికార గణాంగము వీరు ఎఫెక్టివ్గా వర్క్ చేసినట్లయితే ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధి అనేది చాలా వేగవంతమై దేశము స్వల్పకాలంలోనే మంచి ఉన్నత ఆర్థిక ఫలాలను అందుకునేందుకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా అభివృద్ధికి దోహదం చేసే కారకాలను మనం ఆర్థికపరమైన కారకాలుగా, ఆర్థికేతర కారకాలుగా చెప్పి తద్వారా ఒక దేశం అనేది అభివృద్ధిని ఎలా సాధిస్తుందో మనం ఈ విధంగా గమనించవచ్చు. ఇప్పుడు
మనం వృద్ధి సిద్ధాంతాల గురించి, వీటిని మనం గ్రోత్ థీరీస్ అంటాం. ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన ఆర్థికవేత్తలు ఈ వృద్ధి అనేది ఏ విధంగా చోటు చేసుకుంటుంది అనే వాటిని వారి వారి వ్యూస్లో వివరించి చెప్పడం జరిగిందనమాట. వీటిని మనము వృద్ధి సిద్ధాంతాలు, గ్రోత్ థీరీస్ అని పిలవటం జరుగుతుంది. ఈ వృద్ధి సిద్ధాంతాలు కొన్నింటిని, ముఖ్యమైన వాటిని మనం చూద్దాం. ఇందులో బిగ్ పుష్ సిద్ధాంతం. ఈ బిగ్ పుష్ సిద్ధాంతాన్ని, బిగ్ పుష్ సిద్ధాంతము రొజెస్టిన్ రోడాన్ అనే ఆర్థికవేత్త వివరించడం జరిగింది. ఇందులో ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే, ఆయన ఏం చెప్పాడంటే, ఆ దేశంలో పెట్టుబడి వనరులను ఎక్కువ మొత్తంలో, పెద్ద మొత్తంలో ఒకేసారి సమకూర్చాలా అని వివరించడం జరిగిందనమాట. బిగ్ పుష్ అంటే గట్టిగా నెట్టటము అని. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పదంలో గట్టిగా ముందుకు కదిలించేందుకు అక్కడ భారీ స్థాయి పెట్టుబడులు అవసరం. ఈ భారీ పెట్టుబడులను ఏ దేశంలో అయితే సమకూర్చడం జరుగుతుందో, స్తబ్దతలో ఉన్న ఒక దేశాన్ని కదలికకు లోను చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్తారన్నమాట. అంటే ఆర్థిక అభివృద్ధి మందగించిన ఒక దేశంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు చలనం వచ్చేస్తుంది. ఎలా చలనం వస్తుంది? భారీ స్థాయిలో పెట్టుబడుల వల్ల ఏ విధంగా చలనం వస్తుంది అంటే, భారీ స్థాయిలో పెట్టుబడులు సమకూర్చినప్పుడు ఆ దేశంలో ఉపయోగంలోకి రాకుండా ఉన్న వనరులను ఉపయోగంలోకి తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఉత్పత్తి కారకాలకు పని ఏర్పడుతుంది. ఏ విధంగా ఉత్పత్తి కారకాలు ఉన్నాయి మనకు? భూమి, శ్రమ, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం, అలాగే వ్యవస్థాపన. వీటిని ఏమంటారంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు, ఉత్పత్తి కారకాలు అంటారన్నమాట. ఎప్పుడైతే భారీ స్థాయిలో పెట్టుబడులు చేయడానికి అవకాశం ఉంటుందో, ఈ భూమి, శ్రమ, మూలధనము, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవస్థాపన ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించబడేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉపయోగంలోకి రాకుండా ఉన్నట్లయితే ఈ వనరులు అనేవి ఉపయోగంలోకి రావడానికి వీలవటం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఉత్పత్తి అనేది ప్రమోట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఉత్పత్తి ప్రమోట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగ అవకాశాలు సృష్టించబడి ఆ దేశ ప్రజల యొక్క ఆదాయ స్థాయి పెరిగి, తద్వారా దేశం అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వీలవటం జరుగుతుంది. మరి అలా జరగాలంటే భారీ స్థాయిలో పెట్టుబడులు జరగాల అంటాడు. ఇప్పుడు చూడండి, విమానం అనేది గమ్యస్థానాన్ని చేరేందుకు ఒక నిర్దిష్టమైన వేగాన్ని కలిగి ఉండాలి. ఆ నిర్దిష్టమైన వేగాన్ని పట్టేం చేసిన తర్వాత మాత్రమే అది ఏమవుతుందంటే స్టేబుల్గా ముందుకెళ్తూ గమ్యస్థానాన్ని చేరటం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనము అంతరిక్ష ప్రయోగాల్లో కూడా మనం గమనిస్తే, ఇప్పుడు రాకెట్ ప్రయోగం ఉంటుంది. రాకెట్ ప్రయోగము ఒక నిర్దిష్టమైన వేగాన్ని అధిగమిస్తేనే భూమి మీద పడకుండా అది పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే భూమి ఆకర్షణ శక్తిని ఓవర్కమ్ చేయాలంటే అది ఒక నిర్దిష్టమైన వేగాన్ని కలిగి ఉండాలి. అట్లా ఒక్క సెకండ్కు 11.2 కిలోమీటర్స్ వేగాన్ని కంటే మించి అది ప్రయాణించగలగాలి. అలా ప్రయాణిస్తేనే అది భూమి మీద పడకుండా ఉండటానికి వీలవటం జరుగుతుంది. ఒకవేళ దానికంటే తక్కువ వేగాన్ని కలిగి ఉందనుకో, భూమి మీద పడిపోవటం జరుగుతుంది. అలా ఒక నిర్దిష్టమైన వేగాన్ని కలిగి ఉండాలా, అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది గమ్యస్థానాన్ని చేరడానికి అవకాశం ఉంటుందని రొడాన్ చెప్తారు. అలాగే దేశం ఆర్థికంగా విజయం అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళాలంటే ఈ పెట్టుబడుల ప్రవాహము లేదా క్యాపిటల్ అక్యుములేషన్ అనేది ఒక నిర్దిష్టమైన వేగాన్ని కలిగి ఉండి ఆ దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందగలదు అని తన సిద్ధాంతంలో రొడెన్స్టీన్ రోడాన్ వివరించడం జరిగింది. తర్వాత మరొక సిద్ధాంతం, అపరిమిత శ్రమ సప్లై సిద్ధాంతం. ఈ అపరిమిత శ్రమ సప్లై సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త ఆర్థర్ లూయిస్. ఈ ఆర్థర్ లూయిస్ ఏం చెప్తారంటే, ఒక దేశంలో నివసించే ప్రజలు ఉత్పత్తికి దోహదపడే వ్యక్తులుగా ఉండాలంటే ఆ దేశ ప్రజల యొక్క ప్రజలు వివిధ వృత్తుల్లో నిమగ్నమయ్యేలా తగిన ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అంటారు. అంటే ఈ యొక్క ఆర్థర్ లూయిస్ గారు ఏం చెప్తారంటే, ఒక దేశంలో ఉన్న మిగులు శ్రామికులు ఎక్కడైతే వారికి పనికి అవకాశం ఉంటుందో అక్కడికి తరలి వెళ్ళి పనిచేయగలిగినట్లయితే తద్వారా ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉంటుంది అని చెప్తారు. నేనేం చెప్తాను అంటే, వెనుకబడిన దేశాల్లో సాధారణంగా ఆర్థిక వ్యవస్థ అనేది రెండు రకాలుగా ఉంటుందని చెప్తారు.
ఒకటి ఏంటంటే జీవనాధార రంగం, రెండోది పెట్టుబడిదారి రంగం. ఈ రెండు రంగాల్లో ఎక్కువ మంది శ్రామికులు ఈ జీవనాధార రంగంలో పనిచేస్తూ ఉంటారు. ఈ జీవనాధార రంగంలో ఉత్పత్తి, ఉద్యోగిత మరియు వేతనాలు ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. తద్వారా వారికి అల్ప ఆదాయ స్థాయి అనేది ఏర్పడటం జరుగుతుంది. అందువలన ఆర్థర్ లూయిస్ గారు ఏం చెప్తారంటే శ్రామికుల యొక్క అదనపు సప్లై ఈ జీవనాధార రంగంలో ఎక్కువగా ఉంటుంది అని చెప్తారన్నమాట. ఈ జీవనాధార రంగాన్ని మనము ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని కూడా, జీవనాధార రంగాన్ని మనం వ్యవసాయ రంగం అని కూడా పిలవటం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, భారతదేశం లాంటి దేశాల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు ఏ రంగంలో ఆధారపడి జీవిస్తున్నారంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అందువలన వ్యవసాయదారుల యొక్క ఆదాయ స్థాయి, వారి యొక్క వేతన స్థాయి చాలా తక్కువగా ఉన్న మిగిలిన రంగాలను పోల్చి చూసినప్పుడు. అయితే ఆయన ఏమంటారంటే ఇక్కడ ఈ జీవనాధార రంగంలో అవసరమైన వారికంటే ఎక్కువ మంది పనిచేస్తుంటారు కాబట్టి అవసరమైన వారికంటే ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వారిని ఈ రంగానికి తరలించినట్లయితే తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేది వేగవంతం అవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ జీవనాధార రంగంలో అడిగిన పర్టికులర్గా ఎక్సెస్గా ఉన్న ఆ శ్రామికులను ఏమని పిలుస్తారంటే ప్రచ్ఛన్న నిరుద్యోగులు అని పిలుస్తాం. సో జీవనాధార రంగంలో అదనంగా ఉన్న, అవసరం లేకుండా ఉన్న శ్రామికులను ఆయన ఏమని పిలిచాడంటే ప్రచ్ఛన్న నిరుద్యోగితగా పిలిచాడు. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే అర్థం ఏమిటంటే అవసరమైన వారికంటే ఎక్కువ మంది పనిచేయటం వలన ఉత్పత్తి ఏమాత్రం పెరగకుండా ఉన్న స్థితిని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగితలో ఎంపీఎల్ ఎలా ఉంటుందంటే జీరో ఉంటుంది అన్నమాట. మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఎలా ఉంటుందంటే సున్నాగా ఉంటుంది. ఎందువలన అంటే ఉదాహరణకు ఒక హెక్టార్లో 5 మెంబర్స్ పనిచేస్తే ఒక 40 బ్యాగ్స్ ధాన్యం వస్తాయి అనుకుందాం. కానీ ఒక హెక్టార్లో 8 మంది పనిచేస్తూ ఉన్నారు. ఒక హెక్టార్లో 5 మంది పనిచేస్తే 40 బస్తాల ధాన్యం వస్తాయి. ఈ 5 మెంబర్సే రిక్వైర్డ్ లేబర్, ఇంతకంటే మించి అవసరం లేదు ఆ హెక్టార్లో పనిచేయడానికి. కానీ ఇంట్లో 8 మంది ఉన్నారు అంటే ఎక్సెస్గా 3 మెంబర్స్ 5 మంది చేసే పని స్థానంలో ఎక్సెస్గా 3 మెంబర్స్ జాయిన్ అయ్యి పనిచేస్తున్నారు. దీనివల్ల పని గంటలు తగ్గుతాయేమో కానీ ఉత్పత్తి మాత్రం ఇంతే వస్తుంది, 40 బ్యాగ్సే వస్తుంది. అందువలన ఏమవుతుందంటే అక్కడ ఈ ఎంపీఎల్ అనేది శూన్యంగా ఉంటుంది. అంటే ఈ 5 మెంబర్స్ ప్లేస్లో 8 మంది చేసిన ఉత్పత్తి మాత్రం 40 బ్యాగ్సే వస్తుంది. పని గంటలు తగ్గుతాయి కానీ ఇక్కడ ఎంపీఎల్ మాత్రం ఏం పెరగట్లేదు. దీన్ని మనం మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్. కాబట్టి ప్రచ్ఛన్న నిరుద్యోగితులు ఎంపీఎల్ ఏ విధంగా ఉంటుందంటే జీరోగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగులను పెట్టుబడిదారి రంగం వైపు తరలించినట్లయితే ఆర్థిక అభివృద్ధి అనేది చోటు చేసుకుంటుంది అని లూయిస్ గారు చెప్తారు. ఈ పెట్టుబడిదారు రంగం అంటే దీన్ని మనం మూలధన రంగము అంటాం. ఇక్కడ ఈ పెట్టుబడిదారు రంగంలో హెచ్చు వేతనాలు, హెచ్చు ఆదాయము, హెచ్చు ఉత్పత్తి, హెచ్చు ఉద్యోగిత ఇవన్నీ కలిగి ఉండటం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ జీవనాధార రంగం నుండి శ్రామికులను పెట్టుబడిదారు రంగానికి తరలించినట్లయితే తద్వారా వీరి యొక్క మ్యాన్ పవర్ ఇక్కడ ఉపయోగించబడటం జరుగుతుంది. వీరి యొక్క మ్యాన్ పవర్ ఇక్కడ ఉపయోగించబడినప్పుడు ఉత్పత్తి ఏమవుతుంది, పెరగడానికి వీలవటం జరుగుతుంది. ఉత్పత్తి పెరగడానికి వీలవటం జరుగుతుంది. మరియు ఈ మ్యాన్ పవర్ తక్కువ రేటుకే పెట్టుబడిదారి రంగంలో ఉపయోగించుకోవడానికి వీలవటం జరుగుతుంది అన్నమాట. అంటే తక్కువ వేతనాలకే ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగులు పెట్టుబడిదారు రంగంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. తక్కువ వేతనంతో పెట్టుబడిదారు రంగంలో పనిచేయడానికి అవకాశం ఉన్నప్పుడు, ఉత్పత్తి బాగా పెరిగినప్పుడు పెట్టుబడిదారులకు లాభాలు అనేవి చాలా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే లాభాలు చాలా ఎక్కువగా రావడం జరుగుతుందో మరలా వాళ్ళు ఏం చేస్తారంటే పెట్టుబడిదారులు అదనపు పెట్టుబడి పెట్టడానికి వీలవటం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన లాభాలను అదనపు పెట్టుబడిని సమకూర్చడం ద్వారా అలా పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. అలాగే జీవనాధార రంగంలో ఎక్సెస్గా వస్తున్న లేబర్ను ఆ రంగానికి తరలించుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే జీవనాధార రంగంలో ఏర్పడిన ఎక్సెస్ లేబర్ అంతా పెట్టుబడిదార రంగానికి తరలించడం వలన ఇక్కడ ఉత్పత్తి పెరుగు, లాభాలు పెరుగుతాయి, లాభాలు మరలా పునఃపెట్టుబడిగా మారుతుంది, పునఃపెట్టుబడి మరలా అదనంగా ఉన్న ఈ యొక్క శ్రామికులకు ఉపాధిని కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా
వ్యవసాయ రంగంలో లేదా జీవనాధార రంగంలో మిగులుగా ఉన్న శ్రామికులందరికీ పెట్టుబడిదారి రంగంలో పని కల్పించడం ద్వారా ఈ రంగం అభివృద్ధి చెందుతుంది, ఈ రంగం కూడా అభివృద్ధి చెంది అల్టిమేట్గా దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, దేశంలో ఉన్న ఉత్పత్తి కారకాలన్నింటికీ పని కల్పించబడేందుకు అవకాశం ఉంటుంది అని ఆర్థర్ లూయిస్ తన యొక్క అపరిమిత శ్రమ సప్లై సిద్ధాంతంలో వివరించడం జరిగింది. దీన్ని మనము మిగులు శ్రామికుల సిద్ధాంతం అని కూడా పిలవటం జరుగుతుంది. సో వృద్ధి సిద్ధాంతాల్లో మరొక ముఖ్యమైన సిద్ధాంతం సంతులిత వృద్ధి సిద్ధాంతం. ఇది చాలా ముఖ్యమైనది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రగ్నార్ నర్క్సే అనే ఒక ఆర్థికవేత్త సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని వివరించడం జరుగుతుంది. ఈయన ఒక గ్రంథం రాస్తాడు. ఆ గ్రంథంలో ఈ యొక్క సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది. ది ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అనే గ్రంథంలో ఈ యొక్క సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించేందుకు బేస్ ఏంటంటే బిగ్ పుష్ సిద్ధాంతం. రోడన్స్టీన్ రోడాన్ అనే వ్యక్తి ఈ బిగ్ పుష్ సిద్ధాంతాన్ని వివరించాడని చెప్పాం. ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రగ్నార్ నక్సే వివరించడం జరుగుతుంది. సరే, ఈ సిద్ధాంతంలో నక్సే గారు ఏం చెప్తారంటే, వెనుకబడిన దేశాలలో ఆర్థిక అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆయన ఏం చెప్తారంటే, వెనుకబడిన దేశాల్లో ఆయన కొన్ని లక్షణాలు చెప్తారు. వెనుకబడిన దేశాలు ముఖ్యంగా తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉంటుందని, తక్కువ మూలధన వనరులు ఉంటాయని, తక్కువ మానవ మూలధనం, తక్కువ అవస్థాపన సౌకర్యాలు ఉంటాయని కొన్ని పర్టికులర్ లక్షణాలు చెప్పడం జరిగింది అన్నమాట. వెనుకబడిన దేశాల్లో తక్కువ మూలధనము, తక్కువ సాంకేతిక ప్రగతి, తక్కువ అవస్థాపన సౌకర్యాలు, తక్కువ మానవ మూలధనం అంటే మంచి సుశిక్షితులైన జనాభా తక్కువగా ఉండటం, ఇటువంటి కారణాల వలన ఆ దేశాలలో పేదరిక విషవలయాలు చోటు చేసుకుని ఉంటాయి అని చెప్తారు. అందువల్ల ఆ పేదరిక విషవలయాలను ఛేదించాలంటే ఆర్థిక వ్యవస్థలో ఒకేసారి భారీ స్థాయిలో పెట్టుబడులు సమకూర్చాలి అని ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ పేదరిక విషవలయాల గురించి మనం ప్రీవియస్గా చెప్పాం. ఇవి రెండు వైపుల నుంచి ఉంటాయని చెప్పాం. పేదరిక విషవలయాలు డిమాండ్ వైపు నుంచి ఉంటాయి, సప్లై వైపు నుంచి ఉంటాయి. వెనుకబడిన దేశాలు డిమాండ్ వైపు మనం చూస్తే, వెనుకబడిన దేశాల్లో ప్రజల ఆదాయాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలా ప్రజల ఆదాయాలు తక్కువగా ఉన్నప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ప్రజల యొక్క కొనుగోలు శక్తి తక్కువగా ఉన్నప్పుడు వస్తు సేవలకు డిమాండ్ ఏమవుతుంది, తక్కువగా ఉంటుంది. వస్తు సేవలకు ఎప్పుడైతే డిమాండ్ తక్కువగా ఉంటుందో పెట్టుబడిదారులు పెట్టుబడి చేయడానికి ఆసక్తి చూపరు, అంటే పెట్టుబడి పరిమాణం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. పెట్టుబడి పరిమాణం ఎప్పుడైతే తగ్గిపోవడం జరుగుతుందో మూలధన సంచయనం ఏమవుతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరుగుతుంది. మూలధన సంచయనం తగ్గిపోయినప్పుడు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇలా ఒక సర్కిల్ అనేది ఆ దేశంలో డిమాండ్ వైపు నుంచి పనిచేస్తూ ఉంటుంది. దాన్ని డిమాండ్ విషవలయము అని మనం చెప్పుకున్నాం. అలాగే సప్లై వైపు కూడా ఒక విషవలయం పనిచేస్తూ ఉంటుంది. వెనుకబడిన దేశాల్లో ప్రజల యొక్క ఆదాయాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వారు పొదుపు చేయటం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వచ్చిన కొద్ది గొప్ప ఆదాయము కొద్ది గొప్ప ఖర్చులకే వినియోగించుకోవడం జరుగుతుంది. తద్వారా పొదుపు అనేది వారిలో తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే పొదుపు తక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా పెట్టుబడి ఏమవుతుంది, తగ్గిపోవడం జరుగుతుంది. పొదుపు ఎల్లప్పుడు పెట్టుబడికి సమానంగా ఉంటుంది మనం చెప్పుకున్నాం. అంటే మనం చేసే ప్రతి రూపాయి పొదుపు పెట్టుబడిగా తరలించబడుతూ ఉంటుంది. బ్యాంకుల్లో మనం డిపాజిట్ చేసిన మొత్తం బ్యాంకులు అలా ఉంచారని చెప్పాం, అవి పెట్టుబడిగా తరలి వెళ్తూ ఉంటాయి. అలాగే దేశంలో చేయమన్న పొదుపు ఏ విధంగా మారుతుందంటే పెట్టుబడిగా తరలి వెళ్తుంది. కానీ వెనుకబడిన దేశాల్లో పొదుపు తక్కువగా ఉంటుంది కాబట్టి పెట్టుబడి తక్కువగా ఉంటుంది. పెట్టుబడి ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో మూలధన సంచయనం తక్కువగా ఉంటుంది. మూలధన సంచయనం తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉత్పత్తి పరిమాణం ఏమవుతుంది, తగ్గిపోవడం జరుగుతుంది. అంటే మూలధన క్యాపిటల్ ఫార్మేషన్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఉత్పత్తి అనేది క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు మరలా ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది, లేదా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినప్పుడు వనరులకు పని కలగదు. అంటే మానవ వనరులకు అట్లా పని ఉండదు, భౌతిక వనరులకు పని ఉండదు. తద్వారా వనరులు ఉపయోగం లేక రాకుండా మిగిలిపోయి ప్రజల ఆదాయాలు ఇంకా తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా ఒక సైకిల్ అనేది సప్లై వైపు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇలాంటి పేదరిక విషవలయాలనే వెనుకబడిన దేశాల్లో పనిచేస్తుంటాయి. కాబట్టి ఈ పేదరిక విషవలయాలు ఛేదించాలంటే ఆయన ఏం చెప్తారంటే, ఆర్థిక వ్యవస్థలో ఒకేసారి భారీ పెట్టుబడులు అవసరము
అని ఆయన వివరించడం జరిగింది అన్నమాట. అంటే ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లో ఒకేసారి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టినప్పుడు ఒక రంగం మరొక రంగాన్ని ప్రభావితం చేసి తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేది వేగవంతం అవటం జరుగుతుంది. కాబట్టి ఆ దేశాలలో మూలధన వనరులను ఆ దేశాలు సమకూర్చుకొని భారీ స్థాయిలో పెట్టుబడులు అన్ని రంగాల్లో చేయాలా అంటాడు. వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో ఒక్కసారిగా భారీ పెట్టుబడులు సమకూర్చినప్పుడు ఆర్థిక వ్యవస్థ ఏమంటాడు, స్తబ్దంగా వెనుకబడిన ఆర్థిక వ్యవస్థకు మూమెంట్ వచ్చేస్తుంది. అంటే ట్రైన్ తీసుకొచ్చి పట్టాలపైన పెట్టదు. ఇప్పుడు ట్రైన్ ఉంది, ట్రైన్ను భూమిపై నుంచి ఎంత నెట్టినా అది కదలదు, కానీ పట్టాలపై ఉంచితే అది సులువుగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అన్నమాట మూమెంట్. అలా స్తబ్దంగా ఉన్న భూమి మీద ఉన్న రైలును పట్టాలపైకి తీసుకొని రావాలంటే ఎంతో ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్తబ్దంగా పేదరిక విశ్వలయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి దిశలోకి తీసుకొని రావాలంటే భారీ స్థాయిలో ఒకేసారి పెట్టుబడులు సమకూర్చినప్పుడు ఒకదానితో మరొకటి ప్రభావితం చెంది తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేది వేగవంతం అవడం జరుగుతుంది అంటే ప్రాథమిక రంగం, పారిశ్రామిక రంగాన్ని, పారిశ్రామిక రంగం, సేవా రంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి అనేది ఇమీడియట్గా చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఈయన తన సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. దాన్నే సంతులిత వృద్ధి సిద్ధాంతం అంట. ఆ విధంగా ఎప్పుడైతే భారీ స్థాయిలో పెట్టుబడులు పెరిగినప్పుడు మార్కెట్ విస్తృతి పెరుగుతుంది. ఈయన ఏం చెప్పాడంటే వెనుకబడిన దేశాల్లో పేదరిక విశ్వాలయాలు ఉంటాయి కాబట్టి మార్కెట్ పరిమాణం కూడా అల్పంగా ఉంటుంది. మార్కెట్ పరిమాణం అంటే వస్తువుల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది, డిమాండ్ కూడా తక్కువగా ఉంటుంది. అలా వస్తువుల ఉత్పత్తి తక్కువగా ఉంది, డిమాండ్ తక్కువగా ఉండటాన్ని ఏమంటారంటే మార్కెట్ పరిమాణము స్వల్ప పరిమాణంలో ఉండటము అంట. కాబట్టి ప్రీవియస్గా క్వశ్చన్ అడిగాడు, ఈ కింది ఏ సిద్ధాంతంలో మార్కెట్ పరిమాణం తక్కువగా ఉంటుందని వివరించబడింది అని. సంతులిత వృద్ధి సిద్ధాంతము. ఈ మార్కెట్ పరిమాణం ఎప్పుడు విస్తరిస్తుందంటే వస్తు సేవలకు డిమాండ్ బాగా పెరుగుతుండాలి, దానికి ప్రపోర్షన్గా ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉండాలి. అప్పుడు డిమాండ్ సప్లై శక్తులు మార్కెట్లో రెండు బాగా పనిచేస్తూ ఆ దేశంలో ఉపయోగంలోకి రాకుండా ఉన్న వనరులన్నింటినీ ఉపయోగంలోకి తీసుకొచ్చేస్తాయి. ఎప్పుడైతే ఉపయోగంలోకి రాకుండా వనరులన్నీ ఉపయోగంలోకి వచ్చేస్తాయో ఆటోమేటిక్గా దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. అలా జరగాలంటే భారీ స్థాయిలో ఒకేసారి పెట్టుబడులు చేయాలా అని తన యొక్క సంతులిత వృద్ధి సిద్ధాంతంలో వివరించడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని కొంతమంది రికమెండ్ చేస్తారు, సమర్థిస్తారు. ప్రజ్ఞాన నక్ష గారు ప్రతిపాదించిన సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ఆర్థర్ లూయిస్ మరియు రొజెన్స్టీన్ రోడాన్ అనే ఆర్థికవేత్తలు కూడా సమర్థించడం జరుగుతుంది. ఆ విధంగా ఆర్థిక అభివృద్ధిని ఒకేసారి వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన సిద్ధాంతము సంతులిత వృద్ధి సిద్ధాంతం. దీనిపైన అట్లా క్వశ్చన్ అడుగుతారన్నమాట. సో ఆర్థిక వ్యవస్థలో పేద, ఇది కూడా ప్రీవియస్గా అడిగారు, వెనుకబడిన దేశాలలోని ప్రధాన లక్షణం ఏంటని అడిగారు, పేదరిక విశ్వవలయాలు. అలాగే వెనుకబడిన దేశాల్లో వెనుక అల్ప పరిమాణ మార్కెట్ ఉంటుందని ఏ సిద్ధాంతం చెప్తుంది, సంతులిత వృద్ధి సిద్ధాంతం చెప్తుంది. అలాగే ఇంకా క్వశ్చన్స్ రకరకాలు అడుగుతారు దీనిపైన. ఏమడుగుతారంటే ఆర్థిక వ్యవస్థలో వనరులకు పూర్తి గమనశీలత ఏర్పరచాలంటే భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమని చెప్పిన సిద్ధాంతము అని అడుగుతారు. సంతులిత వృద్ధి సిద్ధాంతము లేదా స్తబ్దంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఒక కదలిక సృష్టించేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమని చెప్పిన సిద్ధాంతము సంతులిత వృద్ధి సిద్ధాంతము. ఆర్థిక వ్యవస్థలో ఒక రంగంతో మరొక రంగము ప్రభావితం చెంది తద్వారా ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన సిద్ధాంతము సంతులిత వృద్ధి సిద్ధాంతము. ఇట్లా రకరకాలుగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా నా రజ్ఞాన నరక్ష సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది.